బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్ నూతన దర్శకుడు శ్రీనివాత్ వింజనం పాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రూపా కొడువయూర్ హీరోయిన్ గా నటించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పించిందో తెలుసుకుందాం. సోహైల్ ఒక అనాథ టాటూ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్ లోనూ విన్ అవుతూ ఉంటాడు. మరోవైపు సోహైల్ ను హీరోయిన్ చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటుంది. అయితే సోహైల్ మాత్రం ఆమెను పట్టించుకోకుండా ఉంటాడు. తర్వాత హీరోయిన్ కు తనపై ఉన్న ప్రేమను అర్థం చేసుకుని తనను పెళ్లి చేసుకుంటాడు. కానీ పిల్లల్ని వద్దనుకుంటాడు. అయితే పిల్లల్ని హీరో ఎందుకు వద్దనుకున్నాడు, చివరకు తనే ఎందుకు గర్భం మోయాల్సి వచ్చింది అనేదే ఈ సినిమా మిగిలిన కథ. మగవాళ్లు ప్రెగ్నెంట్ అవడం అనే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ సినిమా కొన్ని ఎమోషనల్ సీన్స్ వరకు ఆకట్టుకున్నాయి. అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెన్సీ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్ లో హీరో చెప్పే డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ తో పాటు మిగిలిన ఆడవాళ్ల మనసును కూడా దోచుకుంటుంది. నటీనటుల విషయానికి వస్తే సోహైల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో చాలా బాగా నటించాడు. తన స్టైలిష్ లుక్ అండ్ యాక్షన్ తో అదరగొట్టాడు. అన్నింటికీ మించి సోహైల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్ గా ఫ్రెష్ గా కనిపించాడు. ఇక హీరోయిన్ రూపా కొడువయర్ కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్ లో బాగుంది. ఇక దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. వినడానికే విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్ తో చేసిన ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంత ఎఫెక్టివ్ గా మాత్రం అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, అలాగే కథనం కూడా రెగ్యులర్ గా రొటీన్ గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అలాగే ఈ సినిమాలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్ గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ ను కూడా ఇంకా బలంగా చూపించాల్సి ఉంది. కొత్త పాయింట్ తో కథ నడుస్తున్నప్పటికీ కమర్షియల్ సినిమాను చూస్తున్న ఫీలింగే వస్తుంది. ఇక సంగీతం విషయానికి వస్తే నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ పనితనం కూడా ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్ గా తీశారు. ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఇటువంటి డేరింగ్ పాయింట్ తో వచ్చిన నిర్మాతలు అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డిలను మెచ్చుకోవాల్సిందే. ఇక మెయిన్ పాయింట్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు క్లైమాక్స్ లో మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకుంటాయి. సోహైల్ తన నటన అండ్ తన పాత్రలోని వేరియేషన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక కీలక సన్నివేశాల్లో లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్ తో సాగడం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. చూద్దాం మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో.